మరియు ఉమ్మడి జిల్లా బ్యూరో. నేను గత కొన్ని రోజుల నుంచి మనకు మీడియాలో వైరల్ అవుతున్న మైత హాస్పిటల్ గురించి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఒకవైపు వాళ్ళు బాధితులు మాత్రం మామూలుగా మోసం చేశారు, మాకు అధికంగా అమౌంట్ అడుగుతున్నారు అంటున్నారు. కానీ విభిన్నంగా మాత్రం ఇక్కడ వచ్చేసరికి డాక్టర్ గారు వచ్చేసి మాకు మేము ఎలాంటి వాళ్ళతో మేము అమౌంట్ అధికంగా వసూలు చేయలేదు, మాకే ఇంకా తక్కువ ఇచ్చారు, అయినా మేము స్వచ్ఛందంగా ఎన్నో సేవలు చేస్తున్నామని ఆ మేడం కూడా అంటున్నారు. సో ఆమె మాటల్లోనే మనం విందాము, ఇంతవరకు ఇది వాళ్ళ వర్షన్ కరెక్టా, మేడం చెప్పేది రైట్ అని మన ముందు మన మీడియా ద్వారా మనకు తెలియజేశారు. మేడం పూర్తి వివరణ ఇచ్చేసేయండి. ఓకే, అయితే విషయం ఏంటంటే పేషెంట్ వచ్చినప్పుడు కండిషన్ పాయిజన్ తీసుకున్నాడు. అతను పాయిజన్ తీసుకొని అనుక ఆల్మోస్ట్ కాన్షియస్ తక్కువండే, కాన్షియస్ లెవెల్ తక్కువనే స్థితిలో వచ్చిండు. మేము అతనికి మందు నుంచి విరుగుడికి కావాల్సిన సక్షన్ అవన్నీ చేసాము, మందు విరుగుడికి ట్రీట్మెంట్ అంతా ఇచ్చినాము. అప్పటికి అతనికి ఆల్కహాలిక్ ఎఫెక్ట్ చాలా ఉండింది. ఎప్పటి నుంచో ఆల్కహాల్ తాగడం వల్ల ఒంట్లో ఉన్న లివర్ లంగ్స్ కొంచెం డ్యామేజ్ అయింది. సో దానికి మేము ఎంత విరుగుడు ఇచ్చినా కానీ అది సెట్ కాకపోయే వరకు త్రీ డేస్ తర్వాత అతనికి మీరు అంటే యాక్చువల్గా వచ్చినప్పుడు కూడా సర్పంచ్, వాళ్ళ ఊరు సర్పంచ్, ఇక్కడున్న లీడర్లు మాకు ఫోన్ చేసేసి సరే చూడండి పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ బాగలేపన మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్తే మేము రిస్క్ తీసుకుని 3 డేస్ అతను చాలా రిస్క్ తీసుకుని ట్రీట్మెంట్ చేసినాం. ఆయనకి వాళ్ళు ఎవరూ సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు, మాట్లాడడం రమ్మన్నా రారు. అసలు వాళ్ళ వైఫ్ ఒకటే ఉండేది, అమ్మ ఇక్కడ పరిస్థితి బాగలేకపోతే మీరు హైదరాబాద్ వెళ్ళాలని 3 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాము అది వాళ్ళకి. కాకపోతే అతనికి అప్పుడు కూడా పరిస్థితి బాగానే ఉండే, ర్యాపిడ్ టెస్ట్ గవర్నమెంట్ చేసినట్టున్నారు, వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. కానీ సాచురేషన్ తగ్గుతూ ఉండే, 80-90 మధ్యనే సాచురేషన్ ఉంది. మా దగ్గర ఆక్సిజన్ సరిగా లేకపోవడం వల్ల ఉన్న ఆక్సిజన్ పెడుతున్నాము. ఈ టైంలో స్టాఫ్ కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా అతనికి అయిన ట్రీట్మెంట్ విషయంలో ఏ మాత్రం తక్కువ చేయలేదు. ఆ తర్వాత జాండీస్ డెవలప్ అయింది, ఇంకా లంగ్స్ సాచురేషన్ ఇంప్రూవ్ కాకపోయే వరకు సరే మీరు హైదరాబాద్కి ఉస్మానియా వెళ్ళి సిటీ చెస్ట్ ఒకటి ఈ తల తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు కదమ్మా, సో దానికి కోసం అని మీరు అక్కడ స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళని పంపించడం జరిగింది. కాకపోతే బిల్లు విషయానికి వచ్చేవరకు మేము 3 రోజుల బిల్లులో ఒక డేకి 20-20 వేలు బిల్లు వేసాం, అంతే 70 వేలు బిల్లు వేసాం. అది ఆక్సిజన్ సపరేట్ 10,000 బిల్లు వేసాం కరెక్టే, కానీ వాళ్ళంతా బిల్లు మాకు పే చేయలేదు, 15,000 మాత్రమే పే చేసిండ్రు. ఇంకా మెడికల్ బిల్లు 8,000 చేంజ్ అయింది, ఎంతో 9,000 లోపలే అయింది. మొత్తం కలిపి వాళ్ళు 23,000 చేంజ్ అయింది. కానీ వాళ్ళు మొత్తం ఇటు బిల్లు ఏమో మెడికల్ని 23 అని చెప్తున్నారు, 70 అని చెప్తున్నారు, అది మాత్రం తప్పు అంటే తప్పు. అసలు దీన్ని కావాలంటే నిరూపించండి, వాళ్ళని పిలిపించండి, వాళ్ళతో కూడా మీ బిల్లులు తీసుకురమ్మనండి, మేము కూడా బిల్లులు ఇస్తాము, మాకు సీసీ కెమెరాలు మొత్తం ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్ కూడా మొత్తం ఉంది, అది మేము ప్రూఫ్ చేస్తాం.